ఈ లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పేద ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా మైనారిటీ నాయకులు జబీవుల్లా ఇంటి వద్ద ఆయన ఆధ్వర్యంలో పట్టణంలోని 300 మంది ముస్లింలకు రంజాం తోఫాను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు చేపట్టే ఉపవాస దీక్షల గురించి కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుందని అన్నారు. సయ్యద్ జబీవుల్లా మాట్లాడుతూ ముస్లిం సోదరులు జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని, హమారా జగన్ హమారా వైసీపీ అంటూ జగనన్నను ముఖ్యమంత్రి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లింల సమస్యలపై మంత్రి సురేష్ కు ముస్లిం మత పెద్దలు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వైసీపీ నాయకులు మరియు ముస్లిం మత పెద్దలు వాలంటీర్ల చేతుల మీదుగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్ గారితో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు దంతా కిరణ్ గౌడ్, మాజీ ఎంపీపీ చేదూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి విస్తృతంగా మరి కోరలు దాచి ఈ యొక్క ప్రపంచాన్ని నిత్యావసర వస్తువులను అందించడం జరిగింది. అట్లాగే ఆర్థిక సహాయం రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రభుత్వం ఒకటే కాదు, స్వచ్ఛందంగా మరి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, బాధిత మరి వ్యక్తులు, మరి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ముందుకొచ్చి నిత్యావసర వస్తువులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, శానిటరీ మాస్కులు కానివ్వండి, మరి ఈ యొక్క అనేకమైన అవసరాలకు వాళ్ళు ముందుకొచ్చి ఆదుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ముస్లిం కుటుంబాలకు ఈరోజు నిత్యావసర వస్తువులు జబీవుల్లా చెల్లెళ్ళు మరి ముందుకొచ్చి పంపిణీ చేయడం అనేది చాలా అభినందనీయం. నిజంగాల్లో మండల హెడ్ క్వార్టర్లో గ్రామాల్లో కాబట్టి ఇంకా ఎవరైనా కూడా తన స్థాయికి తగ్గట్టు స్థాయికి మించి కూడా చాలామంది ముందుకు వస్తారు. వారందరినీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా కావాలి. ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ ఇంకా పొడిగింపు చేస్తున్న పరిస్థితుల్లో మనం మానవత దృక్పథంతో మరి మానవత్వాన్ని చాటుకునే ఒక సమయం వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైనందుకు కూడా విజయవంతం చేసినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు.